వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏడాది తర్వాత కుంభరాశిలో శుక్రుడు ప్రవేశం. మీ రాశుల వారి జాక్పాట్ తగలబోతూ ఉంది. శని అధిపతిగా ఉండే కుంభరాశులను శుక్రగ్రహం సంచరించబోతూ ఉంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. నవగ్రహాల్లో అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం శుక్రగ్రహము. రాక్షసులకు అధిపతిగా శుక్రుడిని పరిగణిస్తూ ఉంటారు. సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఇది. శుక్రుడు కదలిక ఎప్పటికప్పుడు మారుతుంది. శుక్రగ్రహ స్థాన బలంగా ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆనందం, శ్రేయస్సు, విలాసం, ప్రేమ, సంతోషానికి శుక్రుడు ప్రతీకగా చెప్తూ ఉంటారు. శుక్రస్థానం బలంగా ఉంటే దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటుంది. శుక్రుడు ఈ యొక్క మార్చి మాసంలో శని అధిపతిగా ఉండే కుంభరాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు. అప్పటికే సూర్యుడు కూడా కుంభరాశిలోనే కూర్చుని ఉన్నాడు. దీనివల్ల సూర్యుడు, శని, శుక్రుడు ఒకే రాశిలో రావటం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. దాదాపు సంవత్సరం తర్వాత శుక్రుడు శని కూర్చు ఉండిన కుంభరాశిని సంచరించడం వల్ల ఇది కొన్ని రాశుల వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి మాత్రము కాస్త ఇబ్బందులుగా ఉంటాయి. కుంభరాశిలో శుక్ర శనిగ్రహ సంచారము ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశిలో మొట్టమొదటి రాశి తులారాశి వారు. శని సంచరిస్తున్నటువంటి కుంభరాశిలో శుక్రుడు వెళ్లడం వల్ల తులారాశి వారికి అదృష్టం తీసుకురాబోతూ ఉంది. శుక్రుడు తులారాశి నుంచి నాలుగు ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల ఈ రాశి వాళ్ళు పూర్వీకుల నుంచి ఆస్తులు పొందే అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా శుక్రుడు తులారాశికి అధిపతి. దీని ఫలితంగా వీరికి శుక్ర సంచార శుభఫలితాలు ఇస్తుంది. శుక్రుడి ప్రభావంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాల్లో ప్రయోజనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారు. ఈ రాశి వారి కుంభరాశిలో శుక్ర సంచారం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది. వ్యాపారస్తులకి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు, కళలు, మీడియా, సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటూ ఉంటుంది. కుంభరాశి వారు. శుక్రుడి రాశిలో మంచి మార్కులతో విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితం శృంగారభరితంగా ఉంటుంది. మీరు చాలా ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. దైవభక్తి పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారస్తులకు వాళ్ళు లాభాలు పొంది ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.